ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా కోల్కతా వేదికగా రాజస్థాన్ కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు రెండు వికెట్ల తేడాతో బంపర్ విక్టరీని నమోదు చేస్తుంది ఫినాలేను తలపించే విధంగా చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో బట్లర్ సూపర్ బ్యాటింగ్ కారణంగా రాజస్థాన్ విజయ్ భేరి మోగించింది టిపికల్ తెలుగు సినిమాలో బాగా దెబ్బలు తగిలి కింద పడిపోయిన హీరో క్లైమాక్స్ లో విలన్స్ ను హీరోయిన్ హీరోయిన్ను కాపాడతాడు సరిగ్గా అలాగే ఇక గెలుపు అసాధ్యం అనుకున్న మ్యాచ్లో బట్లర్ సంచలన బ్యాటింగ్ తో చివరి వరకు ఉండి కేకేఆర్ బోడర్లను పిచ్చకొట్టుడు కొట్టి రాజస్థాన్ ను గెలిపించిన విధానం చూస్తే ఏ క్రికెట్ అభిమానికైనా గూజ్ బంబ్స్ వస్తాయి చచ్చిపోయిన పేషెంట్ ను డాక్టర్ బతికించినట్లు గెలవలేమనుకున్న మ్యాచ్లో బట్లర్ అవెంజర్ ఇన్నింగ్స్ ఆడి ఆర్ఆర్ ను గెలిపించి టీ ట్వంటీ బాద్షా నేనే అని నిరూపిస్తూ ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఏడు సెంచరీలతో రెండవ స్థానంలో నిలిచాడు ఇక కేకేఆర్ ఓటమికి ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ప్రధాన కారణమని చెప్పాలి కీలక సమయంలో ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాగా బ్యాటింగ్ చేయలేక చేతులెత్తేశారు దీంతో నరేన్ సూపర్ ఆల్ రౌండ్ షో కాస్త పూర్తిగా ఈ మ్యాచ్ హైలైట్ విషయానికి వస్తే టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది రాజస్థాన్ జట్టును ఖుషీ చేస్తూ కోల్కతాకు షాక్ ఇస్తూ ఆవిష్ ఖాన్ ఆరంభంలోనే కేకేఆర్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ను క్యాచ్ అండ్ బౌల్ చేశాడు ఆ తర్వాత వచ్చిన వన్ రౌండ్ బ్యాట్స్మెన్ రఘువంశీ పద్దెనిమిది మంతుల్లో ముప్పై పరుగులు చేసి పర్వాలేదనిపించాడు మిగతా బ్యాట్స్మెన్లో శ్రేయా సయ్య పదకొండు పరుగులు రసెల్ పదమూడు పరుగులు వెంకటేష్ అయ్యర్ ఎనిమిది పరుగులు రింకు సింగ్ ఇరవై పరుగులు చేశారు కేకేఆర్ జట్టులో వరుసగా వికెట్లు పడుతున్న ఇరవై ఓవర్లు ముగిసే సమయానికి కోల్కతా జట్టు మాత్రం రెండు వందల ఇరవై మూడు పరుగులు ఎలా చేయగలిగింది కోల్కతా ఇంత భారీ స్కోరు చేయగలగడానికి అసలైన కారణం ఎవరు అంటే సింపుల్ గా ఓపెనర్ నరేన్ అని చెప్పొచ్చు ఒకవైపు కేకేఆర్ వికెట్లు పడుతున్నా రాజస్థాన్ బోర్డర్లు చేంజ్ అవుతున్నా నరేన్ కొండంత స్థిరంగా నిలబడి సెంచరీ సాధించి కోల్కతాకు ఊపిరి పోశాడు కేకేఆర్ భారీ స్కోరు సాధించడంలో నరేన్ కీలక పాత్ర పోషించాడు ఈ సీజన్లో ఓపెనర్గా బరిలోకి దిగినప్పటి నుండి నరేన్ బ్యాటింగ్లో నరసింహ అవతారం ఎత్తి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు బ్యాటింగ్ లో అతని మెరుపులు కోల్కతా అభిమానులకు అరుపులు పుట్టిస్తున్నాయి అంతర్జాతీయ క్రికెట్ లో బడాబడ ఓపెనర్లు కూడా సంకోచించే విధంగా తమపై తాము అనుమానపడే విధంగా నరేన్ ఓపెనర్ గా సరికొత్త శిఖరాలకు చేరుతున్నాడు అద్భుత బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు ఈ మ్యాచ్లో నరేన్ దెబ్బకు రాజస్థాన్ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు సంజు శాంసన్ బౌలర్లను మార్చినా బౌలర్లు వేరియేషన్స్ మార్చినా నరేన్ బ్యాట్ నుండి వచ్చే రిజల్ట్ మాత్రం మారలేదు ఈ మ్యాచ్లో నరేన్ యాభై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు పదమూడు బౌండరీల సాయంతో నూట తొంభై ఐదు తో నూట తొమ్మిది పరుగులు చేశాడు దీంతో కోల్కతా జట్టు ఇరవై ఓవర్లు ముగిసే సమయానికి ఆరు వికెట్లు నష్టపోయి రెండు వందల ఇరవై మూడు పరుగులు చేసింది నరేన్ కు ఇదే తొలి ట్వంటీ సెంచరీ కావడం గమనార్హం రాజస్థాన్ గోలర్లో ఆవిష్ ఖాన్ కుల్దీప్ సేన్ చిరకు రెండు వికెట్లు బౌల్ట్ చాహల్ చెరకు వికెట్ దక్కించుకున్నారు రెండు వందల ఇరవై నాలుగు పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు దూకుడై మంత్రంగా బరిలోకి దిగింది ఆ జట్టు టాప్ ఫోర్ బ్యాట్స్మెన్ దూకుడిగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించి గెలుపును వశపరుచుకోవాలని ప్రయత్నించారు అయితే కత్తితో యుద్ధం చేసేవాడు కత్తికే చస్తాడు అని చెప్పినట్లు దూకుడుగా ఆడాలని ప్రయత్నం చేసిన రాజస్థాన్ బ్యాట్స్మెన్ అదే దూకుడును కొనసాగించే క్రమంలో బలైపోయారు దీంతో రాజస్థాన్ చతికిలు పడింది జైస్వాల్ తొమ్మిది బంతుల్లో రెండు వందల పదకొండు స్ట్రైక్ రేటుతో పంతొమ్మిది పరుగులు చేసి అవుటయ్యాడు సంజు శాంసన్ నూట యాభై స్ట్రైక్ రేటుతో పన్నెండు పరుగులు రియాన్ పరాగ్ పద్నాలుగు బంతుల్లో రెండు వందల నలభై మూడు స్ట్రైక్ రేటుతో ముప్పై నాలుగు పరుగులు చేసి అవుటయ్యారు ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ కూడా బాగా ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాళ్లు కానీ దూకుడుగా ఆడాలనే ఉత్సాహంతో బరిలోకి దిగి దానిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేక త్వరగా వికెట్లు కోల్పోయారు దీంతో దూకుడుగా ఆడుతున్న జోష్ బట్లర్ కూడా డిఫెన్స్ లో ఆడాల్సి వచ్చింది ఇక మొదటి వికెట్లు పడిపోయిన తర్వాత బరిలోకి దిగిన ద్రువజురేల్ నాలుగు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు అశ్విన్ ఎనిమిది పరుగులు చేయగా షిమ్రాన్ హిట్మేయర్ గోల్ రెండకౌట్ అయ్యాడు ఇలా వరుసగా వికెట్లు పడిపోతూ ఉండడంతో రాజస్థాన్ ఓటమి అనివార్యమైంది అయితే చివరిలో బట్లర్ రోమాన్ పావెల్ మెరుపులు మెరిపించి రాజస్థాన్ ను గెలిపించడానికి తీవ్రంగా కృషి చేశారు పదమూడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసి డేంజరస్ గా కనపడుతున్న పావెల్ ను నరేన్ అవుట్ చేసి కేకేఆర్ కు బ్రేక్ ఇచ్చాడు ఆర్ఆర్ కు స్ట్రోక్ ఇచ్చాడు కానీ ఆ స్ట్రోక్ ను కూడా తట్టుకుని బట్లర్ సూపర్ హీరో ఇన్నింగ్స్ ఆడి అరవై బంతుల్లో నూట డెబ్బై ఎనిమిది తో ఆరు సిక్సర్లు తొమ్మిది బౌండరీల సాయంతో నూట ఏడు పరుగులు చేసి దగ్గరుండి రాజస్థాన్ ను గెలిపించాడు కేకేఆర్ ను మట్టి కరిపించాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి